మీ ఆచార్య రాఘవేంద్ర. ఈరోజు గమనించినట్లయితే దే చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా నేను జ్యోతిష శాస్త్రం ద్వారా పొలిటికల్ ప్రిడిక్షన్స్ మొదలు పెట్టడం అనేది 2014 జరిగింది. మీరు కనుక గమనించినట్లయితే ఆంధ్రాలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 97 నుంచి 107 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, తర్వాత 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సీట్లు వస్తాయని పారోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాల్లో మీరు గమనించినట్లయితే 106 వరకు అసెంబ్లీ సీట్లు, 17 వరకు పార్లమెంట్ సీట్లు రావడం ద్వారా జ్యోతిశాస్త్రం తన యొక్క సట్ట సాదుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గమనించినట్లయితే నేను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ ఇలాంటి పలు రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ పలు రాష్ట్రాల గురించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 100% వాస్తవాలుగా రూపుదిద్దుకున్నాను అని అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యన జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే 2023 నేను తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారులకు రావటం లేదని, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేయబోతుందని, కనీసం 65 సీట్లు మైనస్ ఆర్ ప్లస్ ఒక 5, అలాగే భారతీయ జనతా పార్టీ వచ్చేసి 6 మైనస్ ఆర్ ప్లస్ 1, అలాగే టీఆర్ఎస్ పార్టీ 40 మైనస్ ఆర్ ప్లస్ 1 సీట్లు రావడం ద్వారా అధికారం ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కనుక గమనించినట్లయితే నేను చెప్పిన ఫలితాలు 100 రూపాయలు వాస్తవాలుగా రూపుదిద్దుకోవడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత దే చరిత్రలను ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ పండితుడు ప్రయత్నించిన విధంగా మీరు గమనించినట్లయితే ఒక పండితుడు కానివ్వండి, ఒక సఫాలజిస్టులు కానివ్వండి, ఒక రాష్ట్రం గురించి వారు వారి యొక్క పొలిటికల్ అనాలసిస్ ద్వారా కానీ వారి యొక్క జ్యోతిష పరిజ్ఞానం ఉపయోగించి చేసే ఫలిత పరిశోధనలకు కానీ ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఓవరాల్గా ఒక రాష్ట్రం ఏ పార్టీ రావడానికి అవకాశం ఉంది, సుమారుగా ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది అనేది ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ముఖ్యంగా జ్యోతిష పండితులు కనుక తీసుకున్నట్లయితే. అయితే ఎన్నడూ లేని విధంగా ఏ జ్యోతిష పండితుడు ప్రయత్నించిన విధంగా ఆచార్య రాఘవేంద్ర రాష్ట్రంలోని పలు, మీరు కనుక గమనించిన 175 అసెంబ్లీ స్థానాలు కానివ్వండి, 25 పార్లమెంట్ స్థానాలు కానీ వీటన్నింటిని కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అన్నీ తిరిగి ప్రతి ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీ గురించి పరీక్షించే ప్రయత్నం అనేది చేయటం అనేది మీరు అందరూ గమనించిన విషయమే. నేను ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలని నక్షత్ర సూత్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి దాంట్లో ప్రతి ఇండివిజువల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ గురించి, అలాగే ప్రతి ఇండివిజువల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గురించి విపులంగా చెప్పే ప్రయత్నమే చేశాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పడానికి కనీసం 4-5 గంటల టైం అనేది పడుతుంది, అది ఆయా మీడియా వారికి అంత సౌలభ్యం కాదు కాబట్టి నేను ఒక ఛానల్ ఏర్పాటు చేసి దాంట్లో ఉంచే ప్రయత్నం చేశాను. ఇవన్నీ కూడా ఎలక్షన్కి ముందే నేను దాంట్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత నేను ఆంధ్రాలో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల గురించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో 2019 అత్యధికమైన సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మొట్టమొదటిగా తన క్యాబినెట్లోకి 24 మంది మంత్రుల్ని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2 విడతలో రకరకాల కారణాల చేత మరొక 15 మందిని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. వెరసి 39 మంత్రులకు గాను పనిచేసిన 39 మంత్రులకు గాను కనీసం 29 మంది మంత్రులు అక్కడ ఓడిపోయే అవకాశమట్టుగా నేను చెప్పడం జరిగింది, పేరున కాన్సెన్స్ వైడ్గా. అలాగే పార్లమెంట్లో నేను కూటమికి 19 పార్లమెంట్ సీట్లు వస్తాయని నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజున 100 రూపాయల వాస్తవాలుగా రూపుదిద్దుకున్నాను మీరు గమనించారు. అలాగే తెలంగాణ కనుక తీసుకున్నారు, తెలంగాణలో బీజేపీకి 8, కాంగ్రెస్కి 8, అలాగే ఎంఐఎంఐ 1, టీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక సీటు కూడా సాధించడానికి అవకాశం లేదని చెప్పి నేను చెప్పిన ఫలితాలను కూడా ఈరోజు 100 రూపాయలు వాస్తవాలుగా రూపుదిద్దుకోవడం అనేది మీరందరూ గమనించిన విషయమే. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే జ్యోతిశాస్త్రం మరొకసారి రాఘవేంద్ర సిద్ధాంత్ గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ ద్వారా తన యొక్క సత్తా సాదుకుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు.